చాలామంది ఫిజికల్ హెల్త్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు, కానీ మెంటల్ హెల్త్ విషయంకి వచ్చేసరికి కొంత నెగ్లెక్ట్ చేస్తుంటారు. మనం డే టు డే లైఫ్లో కనుక అబ్జర్వ్ చేస్తే శారీరకంగా ఏ ఇబ్బంది తలెత్తినా ఇమ్మీడియట్గా ఒక ఫిజీషియన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఏవైనా ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే ఫిజీషియన్ అడ్వైజ్ చేసిన దాని ప్రకారము అవసరమైనటువంటి మెడిసిన్స్ కూడా వాడే ప్రయత్నం చేస్తారు. అదే మెంటల్ హెల్త్ దగ్గరికి వచ్చేసరికి, సైకలాజికల్ హెల్త్ దగ్గరికి వచ్చేసరికి స్టార్టింగ్లో నెగ్లెక్ట్ చేస్తారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితులలో ఒక సైకాలజిస్ట్ని కనుక కలవాల్సి వస్తే ఒక రకమైనటువంటి అపరాధ భావాన్ని కలిగి ఉంటారు. ఒక స్టిగ్మా అంటాం దీన్ని. అంటే శారీరకంగా మనిషికి ఇబ్బంది తలెత్తినప్పుడు ఒక ఫిజీషియన్ను కలవడము ఎంత అవసరమో, మానసికంగా ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ఒక సైకాలజిస్ట్ను కలవడం కూడా అంతే అవసరం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మన శరీరం మొత్తం ఒక హార్డ్వేర్ అనుకుంటే మనము, మన బ్రెయిన్ కావచ్చు, శరీరంలోని రకరకాల ఇతర అవయవాలు కావచ్చు, ఇదంతా ఒక హార్డ్వేర్ అనుకుంటే, మన బ్రెయిన్ పనిచేసేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో దాన్ని మైండ్ అని పిలుస్తాం మనం సైకాలజీలో. ఈ మైండ్ అనేటటువంటిది ఒక సాఫ్ట్వేర్ అన్నట్టు. అంటే మన ఆలోచనలు, మన అనుభూతులు, మన ప్రవర్తనకు మూలాధారం అయ్యేటటువంటి రకరకాల అంశాలు, ఇవేవి మన కంటికి కనిపించవు. మనం ఫీల్ అయ్యేటటువంటి విధానం మన కంటికి కనిపించదు, మనం అనుభూతి చెందాల్సిందే. ఒక ఆలోచన అనేది అంతర్గతంగా మనకు ఎలా జనరేట్ అవుతుంది అనేటటువంటిది భౌతికంగా మనం చూడలే, మన మైండ్లో జరుగుతుంది అది. సో ఇలా మైండ్లో జరిగేటటువంటి రకరకాల అంశాలు ఏవైతే ఉంటాయో, అది మనం ఆలోచన చేయడం కావచ్చు, ఏదైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడం కావచ్చు, ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడం కావచ్చు, రకరకాల ఎమోషన్స్కు మనం లోను కావడం కావచ్చు, సంతోషం, బాధ, కోపం, ఇట్లా రకరకాల అనుభూతులు లేదా ఎమోషన్స్కు లోను కావడం కావచ్చు, ఇలాంటి అవన్నీ కూడా మన మైండ్లో జరుగుతూ ఉంటాయి. ఇదంతా సాఫ్ట్వేర్. మనకు ఎలాగైతే మనం కంప్యూటర్ టెర్మినాలజీలో చెప్పాలంటే కంప్యూటర్లో హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అని రెండు భాగాలు ఎలా అయితే ఉంటాయో, ఏదైనా సమస్య తలెత్తడానికి రెండు చోట్ల ఎలా అయితే అవకాశం ఉంటుందో కంప్యూటర్ పరంగా చూసినప్పుడు, అంటే ఒక కంప్యూటర్ను మనం ఆపరేట్ చేసేటప్పుడు హార్డ్వేర్ ఇష్యూస్ రావచ్చు మనకు, సాఫ్ట్వేర్ ఇష్యూస్ కూడా రావచ్చు. సాఫ్ట్వేర్ పరమైనటువంటి సమస్యలు తలెత్తినప్పుడు దాన్ని సరిచేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అసలు కొన్ని రకాలైనటువంటి సాఫ్ట్వేర్ సమస్యలు తలెత్తకుండా, ఏ వైరస్ లాంటిదో కంప్యూటర్ను అటాక్ చేయకుండా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను కూడా మనం వాడుతూ ఉంటాం. దీని దగ్గర మనం ఎక్కడ హెసిటేట్ చేయం. ఎలాగైతే ఒక కంప్యూటర్కు హార్డ్వేర్ పరమైనటువంటి ఇష్యూస్, సాఫ్ట్వేర్ పరమైనటువంటి ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుందో, ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తిని మనం తీసుకున్నా అదే రకంగా రెండు రకాలుగా సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే సమస్య అనేది శరీరానికి తలెత్తవచ్చు, లేదా సమస్య అనేటటువంటిది మనసుకు తలెత్తవచ్చు. అంటే బ్రెయిన్ లేదా ఇతర బాడీ ఆర్గాన్స్ ఎఫెక్ట్ కావచ్చు, లేదంటే మైండ్ ఫంక్షనింగ్ కూడా ఎఫెక్ట్ కావచ్చు. ఎప్పుడైతే మైండ్కు సంబంధించినటువంటి అంశాలు, అంటే ఈ మానసిక పరమైనటువంటి అంశాలలో ఇబ్బందులు తలెత్తాయో, అప్పుడు మన ఆలోచన విధానంలో సమస్యలు వస్తాయి, మన ఫీలింగ్స్లో సమస్యలు వస్తాయి, మనం ప్రవర్తించే విధానంలో కూడా సమస్యలు వస్తాయి. సో మన ప్రవర్తనలో ఏదైనా మార్పు తీసుకురావాలన్నా, మన ఆలోచన విధానంలో ఏదైనా మార్పు తీసుకురావాలన్నా, మనం ఫీల్ అయ్యేటటువంటి విధానంలో ఏదైనా మార్పు తీసుకురావాలన్నా, ఈ మనసు మరియు ప్రవర్తనకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, సైకాలజిస్టులను ఎవరైతే ఉంటారో, వారిని కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనిలో హెజిటేట్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. చాలామంది దృష్టిలో సైకాలజీ అంటే కేవలం మానసిక పరమైనటువంటి సమస్యలు ఉన్న వారి కోసమే సైకాలజీ ఉంది అనుకుంటారు. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, పుట్టుకతోనే
మనందరిలో రకరకాల శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఎవరిలో ఏ రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనే విషయాన్ని గుర్తించి ఆ శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకునేటట్లుగా వ్యక్తికి అవసరమైనటువంటి సూచనలు సలహాలు కూడా సైకాలజిస్టులు సైకాలజీ సబ్జెక్ట్ అనేటటువంటిది అందిస్తుంది. ఈ అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఇందాక అన్నట్టుగా మానసిక పరమైనటువంటి ఏవైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు సైకాలజిస్టును కలవడం ఎంత అవసరమో, ఏ రకమైనటువంటి మానసిక సమస్యలు లేకపోయినప్పటికీ కూడా మనలో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకొని మనం లైఫ్లో బాగా సక్సెస్ కావడానికి అవసరమైనటువంటి కొన్ని ఇన్పుట్స్ తీసుకోవడానికి కూడా సైకాలజిస్టును కలవడం మంచిది. మనము బాగా సక్సెస్ సాధించినటువంటి రకరకాల వ్యక్తుల జీవితాలను కనుక పరిశీలించి చూస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే తనలో అంతర్గతంగా ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోగలుగుతాడో ఆ వ్యక్తి జీవితంలో బాగా సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మనిషి తనలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ను గుర్తించడం, ఆ స్ట్రెంగ్త్ను సరిగ్గా ఉపయోగించుకోవడం అనేటటువంటిది చాలా అవసరం. ఈ అంశంలో ప్రతి వ్యక్తికి సైకాలజిస్టులు ఎంతో హెల్ప్ చేస్తారు. సైకాలజీలో పాజిటివ్ సైకాలజీ అనేటటువంటి ఒక ప్రత్యేక విభాగమే ఉంటుంది. అంటే సైకాలజీ అంటే కేవలం మానసిక సమస్యలు ఉన్నవారి కోసమే కాదు, డెఫినెట్గా ఏవైనా మానసిక సమస్యలు ఉన్నట్లయితే ఆ మానసిక సమస్యల నుంచి ఎలా బయటకు రావాలనే విషయంలో సైకాలజీ హెల్ప్ చేస్తుంది, సైకాలజిస్టులు హెల్ప్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఎలాంటి మానసిక పరమైనటువంటి ఇబ్బందులు లేకపోయినా, ఎలాంటి మానసిక సమస్యలు లేకపోయినా, వ్యక్తి తనను తాను పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి జీవితంలో బాగా రాణించడానికి అవసరమైనటువంటి పలు సూచనలు సలహాలు కూడా సైకాలజిస్టులు ఇస్తారు. పాజిటివ్ సైకాలజీ ఈ క్రమంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చూసినప్పుడు రెండు అంశాలు ప్రధానంగా మనము దృష్టిలోకి తీసుకోవాలి. మొదటిది, ఏదైనా మానసికపరమైనటువంటి ఇబ్బంది తలెత్తినప్పుడు ఒక సైకాలజిస్టును కలవడానికి ఎలాంటి హెజిటేషన్ చేయనక్కర్లేదు. ఉదాహరణకు మనం స్కూల్ లెవెల్ పిల్లల్ని లేదా కాలేజ్ లెవెల్ పిల్లల్ని తీసుకున్నాం అనుకోండి, స్టడీస్లో ఆశించిన స్థాయి లోపల పిల్లల పర్ఫార్మెన్స్ కనుక రాకపోతే తప్పనిసరిగా ఒక సైకాలజిస్టును కలవడం మంచిది. అంటే చాలామంది తల్లిదండ్రులు గమనిస్తుంటారు, పిల్లల్లో ఎంతో ప్రతిభావంతులుగా ఉన్నప్పటికీ, ఎంతో ఇంటెలిజెన్స్ లెవెల్ ఉన్నప్పటికీ వారి ప్రతిభకు తగ్గట్టుగా వారి ఇంటెలిజెన్స్కు తగ్గట్టుగా అకాడమిక్ పర్ఫార్మెన్స్ తీసుకురాలేరు చాలామంది పిల్లలు. ఇలా ఎందుకు జరుగుతుంది అనేటటువంటి విషయంలో తల్లిదండ్రులకు ఏమీ సరిగ్గా అర్థం కాదు, చాలా గందరగోళానికి గురవుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఒక మంచి ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ని కనుక కలిసినట్లయితే పిల్లలు తమలో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు, తమ ఇంటెలిజెన్స్ లెవెల్కు తగ్గట్టుగా లేదా తమలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్కు తగ్గట్టుగా తమలో ఉన్నటువంటి అబిలిటీస్కు తగ్గట్టుగా అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు, ఏవైనా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయా, మెమరీ పరంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా, కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేకపోతున్నారా, అటెన్షన్ సరిగ్గా పే చేయలేకపోతున్నారా, ఒకవేళ అలా చేయలేకపోతే దానికి కారణాలేంటి, ఇట్లా రకరకాల అంశాలను విశ్లేషించి పిల్లలు అకాడమిక్ పరంగా మంచి సక్సెస్ సాధించడానికి అవసరమైనటువంటి గైడెన్స్ను కౌన్సిలింగ్ను ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ఏ 9th క్లాస్కో 10th క్లాస్కో పిల్లలు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది, ఏ కోర్స్ అయితే పిల్లలకు సరిగ్గా సరిపోతుంది, రేపటి రోజున చదువు పూర్తి అయ్యాక ఏ కెరీర్లోకి ఎంటర్ అవుతే బాగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటి రకరకాల అంశాలను ఆధారంగా చేసుకొని కెరీర్ గైడెన్స్ ఇప్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది పిల్లలకి. అంటే చిన్న వయసులోనే సరైనటువంటి ఎడ్యుకేషన్ కెరీర్ గైడెన్స్ కనుక పిల్లలకు అందితే పిల్లలు తమ యాప్టిట్యూడ్కు తగ్గట్టుగా, తమ ఇంట్రెస్ట్కు తగ్గట్టుగా, తమ అబిలిటీస్కు తగ్గట్టుగా, తమలో ఉండేటటువంటి స్కిల్స్కు తగ్గట్టుగా అవసరమైనటువంటి కోర్సులను సెలెక్ట్ చేసుకొని సంబంధితమైనటువంటి కెరీర్లోకి ఎంటర్ అయితే కనుక లైఫ్లో బాగా సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయి. అదే రకంగా డే టు డే లైఫ్లో పెద్దవారైనప్పటికీ కూడా ఏవైనా మానసికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు
ఒక సైకాలజిస్ట్ను కలవడాన్ని ఒక స్టిగ్మాగా చూడకుండా, సైకాలజిస్ట్ను కలవడం అంటే ఏదో ఒక బలహీనతకు చిహ్నం అని చెప్పేసి అనుకోకుండా, సైకాలజిస్ట్ను కలవడం అనేటటువంటిది ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ను మనము ఎదుర్కొంటున్నప్పుడు ఒక తప్పనిసరి అంశంగా మనం భావించాలి. తర్వాత సైకాలజిస్ట్ను కలవడం అనేటటువంటిది ఒక మన బలానికి సంకేతంగా చూడాలి, బలహీనతకు సంకేతంగా కాదు. నిత్య జీవితంలో మీరు గమనించి చూడండి, ఏ వ్యక్తి అయితే మానసికంగా బలంగా ఉంటాడో, మానసికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తే ఇతర వ్యక్తుల నుంచి సలహాలు కోరేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అంటే ఒక సరైనటువంటి నిర్ణయం మనం తీసుకోవాలంటే నిత్య జీవితంలో ఏ సందర్భంలో అయినప్పటికీ కూడా అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించుకోవడము, బాగా తెలిసినటువంటి వ్యక్తుల యొక్క సూచనలు సలహాలు పొందడం చాలా అవసరం. అంటే ఎవరైతే ఈ రకంగా ఒక అంశం మీద లోతైనటువంటి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తారో, మంచి పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల నుంచి సూచనలు సలహాలు పొందే ప్రయత్నం చేస్తారో, డెసిషన్ మేకింగ్లో అలాంటి వ్యక్తులు చాలా బాగుంటారు. ఇదే సూత్రం మనకు సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా వర్తిస్తుంది. కాబట్టి మానసికంగా మనకు వ్యక్తిగతంగా కానీ, పిల్లల పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ ఏవైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు తప్పనిసరిగా సైకాలజిస్ట్ను కలిసి సరైనటువంటి కౌన్సిలింగ్ కనుక తీసుకునే ప్రయత్నం చేస్తే ఒక వ్యక్తిగా మనలో ఉండేటటువంటి అన్ని రకాల సామర్థ్యాలను సరిగ్గా ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మన డే టు డే లైఫ్ను ఎంతో సంతోషంగా ఆనందంగా గడపడానికి అవకాశాలు ఉంటాయి. సో సైకలాజికల్ కౌన్సిలింగ్ కోసం మీరు సైకాలజిస్ట్ను కలవడానికి అవసరమైనటువంటి సమాచారం అంతా కూడా డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ అనేటటువంటి యాప్లో అందుబాటులో ఉంటుంది. డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా అందుబాటులో ఉంటుంది. మీ అవసరాన్ని బట్టి సైకాలజిస్టులను మీరు కలవచ్చు, అవసరమైనటువంటి సూచనలు సలహాలు తీసుకోవచ్చు.